హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నందు టెక్ ఛానల్. ఈరోజు డేట్ వచ్చేసి 07/20/21. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనం ఏ విధంగా పొజిషన్ తీసుకున్నాం అనేది మీకు ఒక ట్రేడింగ్ వ్యూలో మనం ఏ విధంగా ట్రేడింగ్ చేసామనేది ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత అనాలిసిస్ కూడా అని కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా? ఈరోజు అయితే మనం 34,700 దగ్గర కాల్ ఆప్షన్ అయితే తీసుకుందాం. దాదాపు 34,900 వరకు వెళ్ళింది. ఏ విధంగా వెళ్ళిందో పొజిషన్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మనం ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ముందుగా ట్రేడింగ్ వ్యూ అప్లికేషన్ ఓపెన్ చేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా అనాలిసిస్ చేసాం, నిన్న ఏం జరిగింది, ఈరోజు ఏ విధంగా ట్రేడ్ అయిందో మనం ఒక ట్రెండ్ లైన్ మీద చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా మనం నిఫ్టీ అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ ఈరోజు ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసి 2 ఫ్రెండ్స్. మార్కెట్ అనేది ఓపెనింగ్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అయింది ఫ్రెండ్స్. తర్వాత మార్కెట్ అనేది సస్టైన్ కాక మార్కెట్ అనేది సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి అక్కడ ఒక ఏబీసీ ప్యాటర్న్ చేసి సెల్లింగ్ ఏబీసీ ప్యాటర్న్ ఇక్కడ డౌన్ సైడ్ అయితే బ్రేక్ ఇచ్చి వెళ్ళింది. ఓకేనా? తర్వాత మార్కెట్ అనేది ఒక రేంజ్లో అనేది ఫైట్ చేసింది. మార్కెట్ అనేది కంటిన్యూగా ఒక రేంజ్లో అనేది ఫైట్ చేసింది. లేదంటే మనం ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ప్రీవియస్ డే నుంచి ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద బై చేసినా కూడా మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ. అంటే దాదాపు 65 నుంచి 710, దాదాపు 35 పాయింట్స్ అంటే దాదాపు 1200 రూపీస్, 1700 రూపీస్ వచ్చాయి ఫ్రెండ్స్. తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ ఫైట్ చేసింది. తర్వాత 15 నిమిషాలు అవుతాం ఫ్రెండ్స్. 15 నిమిషాల మధ్యాహ్నం ఏ విధంగా జరిగిందంటే మార్కెట్ అనేది ప్రీవియస్ డే నుంచి ఒక ట్రెండ్ లైన్ తీసుకుంటే మంచి ర్యాలీ అయితే ఇచ్చింది, మంచి బయింగ్ ఆపర్చునిటీ కూడా ఇచ్చింది. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ట్రేడ్ అవుతుందో ఒక అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీ క్లిక్ చేస్తున్నా. బ్యాంక్ నిఫ్టీ అనేది 15 మినిట్స్లో అయితే మీకు ఒక ట్రెండ్ లైన్ అయితే కనపడుతుంది. అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ అంటే ఇది సపోర్ట్ లెవెల్, అంటే ప్రీవియస్ డే సపోర్ట్ లెవెల్ కింద తీసుకోవచ్చు. దాదాపు 34,750 అనేది ప్రీవియస్ సపోర్ట్ లెవెల్, మంచి బయింగ్ ఆపర్చునిటీ అయితే ట్రెండ్ లైన్ మీద అయితే క్లోజ్ అయింది. దాదాపు 34,750 దగ్గర మనకు కాల్ వచ్చింది. దాదాపు 34,850-860 వరకు మార్కెట్ అనేది 900 వరకు వెళ్ళింది. మార్కెట్ అంటే మనకు స్టాప్ లాస్ అయితే జస్ట్ ఒక 680 అనుకో, దాదాపు ఒక 70 పాయింట్స్ లోపలనే మనకి 1:2 రేషియోలో అయితే ఇచ్చింది. మార్కెట్ అయితే మనకు మంచి బయింగ్ ఆపర్చునిటీ అయితే ఒక ట్రెండ్ లైన్ మీద బ్రేక్ మీద ఇచ్చింది. ఓకేనా? మార్కెట్ అనేది ఇక్కడ ఫస్ట్ టైం వచ్చింది, ఇక్కడ సెకండ్ టైం వచ్చింది. ఇది డబుల్ బాటమ్ కూడా తీసుకోవచ్చు. ఏమంటే మార్కెట్ 2:00 తర్వాత అంత మూమెంటం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తీసుకోము. ఒకే అలా తీసుకుంటే మీకు మంచి బయింగ్ అవుతుంది. తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్ అని తెలుసు. సెకండ్ టైం రిజెక్షన్, ఇక్కడ ఫస్ట్ టైం, ఇక్కడ సెకండ్ టైం రిజెక్షన్ మనం సెల్ చేసుకోవచ్చు. దాదాపు సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చే అవకాశం ఉందని ఈ విధంగా అయితే జరిగింది ఫ్రెండ్స్. తర్వాత మార్నింగ్ పొద్దున్నే ఏం జరిగింది 5 నిమిషాల్లో ఒక ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. మార్నింగ్ ఓపెనింగే దాదాపు రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఓపెన్ అయింది. దాదాపు మార్కెట్ సస్టైన్ కాక సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి సపోర్ట్ లెవెల్ దగ్గర ఒక ఏబీసీ ప్యాటర్న్ అయితే చేసింది. ఇక్కడ ఏ తీసుకుంటాం, దీని హై బి తీసుకుంటాం, దీనిలో సి తీసుకుంటాం. తర్వాత దీని హైలో బై చేస్తాం. దాదాపు 1:1 టార్గెట్ కాబట్టి 1:1 అయితే టార్గెట్ అయితే ఇచ్చింది. చూసుకోండి, 1:1 అయితే ఇచ్చింది. దాదాపు ఇది ఒక 40 పాయింట్స్ అనుకోండి, ఇది ఒక 40 పాయింట్స్, అంటే 1:1 అయితే ఇచ్చింది. మార్కెట్ అనేది ఒక రేంజ్లో ఫైట్ చేసి మార్కెట్ అనేది ఒక ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ చేసి క్లోజ్ చేయలేదు కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయము. దాదాపు 10:00 లోపల వస్తే మనం 5 మినిట్స్లో బ్రేక్ అయ్యి క్లోజ్ చేస్తేనే తీసుకుంటాం. కాబట్టి ఇది ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ చేయలేదు. మార్కెట్ అనేది ఒక రేంజ్లో అనేది ఫైట్ చేసింది. ఫైట్ చేసిన తర్వాత దాదాపు 12:00కి మనం 15 మినిట్స్లోకి వస్తాం. 15 మినిట్స్లోకి వస్తే మనకి అప్ సైడ్ నుంచి ఒక ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ అయింది. దాదాపు మన ప్రీవియస్ డే నుంచి తీసుకుంటే ట్రెండ్ లైన్ అయితే క్లోజ్ అయింది. మంచి 1:1 అయితే టార్గెట్ ఇచ్చింది. దాదాపు ఒక 60 పాయింట్స్ అయితే స్టాప్ లాస్.
మన టార్గెట్ కూడా మంచిగా ఇచ్చింది. ఓకేనా, ఈ విధంగా అయితే ఉంది. తర్వాత మార్నింగ్ ఏబీసీ కూడా మంచి 1:1 రేషియోలో వచ్చింది. తర్వాత ఓకే ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా కూడా ఫ్యూచర్లో బై చేస్తే మంచి మనకి ప్రాఫిట్ అనేది బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత ఆప్షన్స్ ట్రేడ్ చేసామంటే ప్రీమియం డేకే ఉంటాయి. కానీ మనం ఆప్షన్స్ ఎప్పుడు చేయాలంటే ఒక ట్రెండింగ్ మార్కెట్లో ఉన్నాడు మాత్రమే ఆప్షన్స్, ఒక డౌన్ ట్రెండ్ ఉన్నాడు మార్కెట్లో మనం ఆప్షన్స్ని ట్రేడ్ చేయకూడదు. తెలుసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ట్రేడ్ చేయాలి, తర్వాత తక్కువ ప్రాఫిట్స్తో ఒక 50 పాయింట్స్ పెరుగుతుందనుకో, మనం ఒక 20 పాయింట్స్ తీసుకుని బయటకు వచ్చేసాలి. 100 పాయింట్స్ పెరుగుతుందనుకో, దాదాపు ఒక 30 పాయింట్స్ 40 పాయింట్స్ తీసుకుని మార్కెట్ నుంచి బయటకు వచ్చేసేయాలి. ఓకేనా. తర్వాత మీకు హెచ్డిఎఫ్సి కోటక్ బ్యాంక్ ఏ విధంగా అనాలసిస్ ఏ విధంగా జరిగిందో ఒక అనాలసిస్ ఫ్రెండ్స్. హెచ్డిఎఫ్సి కూడా ఒక రెసిస్టెన్స్ దగ్గర అయితే ఓపెన్ అయింది. ఓపెనింగ్ హెచ్డిఎఫ్సి అనేది ఒక రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అయింది. మార్కెట్ అనేది సస్టైన్గా డౌన్ సైడ్ అయితే వచ్చింది, ఒక ట్రెండ్ లైన్ బ్రేక్ కూడా అయింది. తర్వాత మార్కెట్ అనేది కింద ప్రీవియస్గా ఒక సపోర్ట్ లెవెల్ ఉంది కాబట్టి మార్కెట్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఆగి మార్కెట్ అనేది ఒక రేంజ్లో అనేది ఈరోజు ఫైట్ చేసింది. ఇది ఒక ఫ్లాగ్ రూపంలో కూడా ఫైట్ చేసింది. తర్వాత మార్నింగ్ పొద్దున్నే ఏం జరిగిందో ఒక అనాలిసిస్ చేద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మార్నింగ్ ఓపెనింగ్ ఒక రెసిస్టెన్స్ కింద ఓపెన్ అయింది, అంటే సపోర్ట్ లెవెల్ కింద కాదు రెసిస్టెన్స్ కింద ఓపెన్ అయింది. అంటే రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ అనేది రెసిస్టెన్స్గా మారుతుంది. కాబట్టి మార్కెట్ అనేది సస్టైన్ కాక దాదాపు సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చేసింది. సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి ఒక ఫ్లాగ్ రూపంలో మార్కెట్ అనేది ఫైట్ చేసింది. ఒక ఫ్లాగ్ రూపంలోనే ఫైట్ చేసి అక్కడక్కడే మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. తర్వాత మార్కెట్ అనేది ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ ఇచ్చింది. మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. తర్వాత హెచ్డిఎఫ్సి అయితే ఈ విధంగా మంచి బయింగ్ ఆపర్చునిటీ అయితే మనకి ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ కింద తీసుకోవచ్చు ఇది, లేదంటే ఇది ట్రెండ్ లైన్ బ్రేక్ మీద తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం తర్వాత కోటక్ బ్యాంక్ ఏ విధంగా ఉందో ఒక అనాలిసిస్ ఫ్రెండ్స్. కోటక్ బ్యాంక్ కూడా రెసిస్టెన్స్ పైన పోయింది. సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ సపోర్ట్ తీసుకుని ఒక ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేసి డౌన్ సైడ్ అయితే బ్రేక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ అయితే ర్యాలీ చేసింది. ఫ్లాగ్ రూపంలో ఫైట్ చేసింది, సస్టైన్ కాక మార్కెట్ అనేది బ్రేక్ ఇచ్చి మార్కెట్ అనేది ఈరోజు అంతా కంటిన్యూగా ఒక రేంజ్లో అనేది ఫైట్ చేసింది. ఒకవేళ మనకి గ్యాప్ అప్ అయితే మంచి బయింగ్ ఆపర్చునిటీ అయితే దొరికే అవకాశం. ఈ లెవెల్స్ అనేది బ్రేక్ చేసింది, దాదాపు 17:60 వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం లైవ్లో కలుసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనం ఏ విధంగా పొజిషన్ తీసుకున్నామని మీకు అనాలసిస్ అనేది చార్ట్లో చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ విధంగా మనం ట్రేడ్ తీసుకున్నామో ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత ఈరోజు మనకి ఏబీసీ ప్యాటర్న్ అనేది కూడా వచ్చింది. తర్వాత ఒక ట్రెండ్ లైన్ 15 మినిట్స్లో 11:00 తర్వాత మనకి ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కూడా జరిగింది. 1:2 రేషియోలో మార్కెట్ అయితే మనకి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. మార్కెట్ ఎటు వెళ్తే అలా వెళ్ళాలి, మార్కెట్ని మనం అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. ఓకేనా. తర్వాత మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేసేదానికన్నా ఆప్షన్స్లో 1:1 తీసుకుని ఎగ్జిట్ కావాలి. ఫ్యూచర్లో మాత్రం 1:2 కోసం మనం ఎదురు చూడవచ్చు, ఎందుకంటే ఫ్యూచర్లో ప్రీమియం డీకే ఉండదు కాబట్టి జస్ట్ ఉన్నా కూడా ఒక 2-4 రూపీస్ మాత్రమే ఉంటుంది. ఆప్షన్స్లో అయితే చాలా డీకే అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం ఆప్షన్స్లో కన్నా ఫ్యూచర్ని ట్రేడ్ చేస్తే మంచి బయింగ్ ఆపర్చునిటీ, ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్స్ మీద మంచి బయింగ్ ఆపర్చునిటీ దొరికే అవకాశం. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, జై హింద్, జై భారత్.